నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 26 మంది దగ్గర దాదాపు 20 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామానికి చెందిన యేసురత్నం అనే వ్యక్తి తాను ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నానని శాంతమ్మ స్నేహితురాలైన ప్రమీలాదేవి హైదరాబాద్ లో ఆర్ఐఎఫ్ లో అధికారిగా ఉందని ఆమె ద్వారా సిఐఎస్ఎఫ్ లో ఉద్యోగం కొరకు లక్ష రూపాయలు కట్టారు. ఉద్యోగం వస్తుందని నచ్చ చెప్పి కొంతమందిని మోసం చేసింది. బాధితులు దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులను మోసగించి డబ్బు కాజేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించినట్లు పోర్మమల సీఏ రమేష్ బాబు వెల్లడించారు. అరెస్టుతో బాధితులకు న్యాయం జరుగుతుందా, కాల్యాపం జరుగుతుందా వేచి చూద్దాం. భూతీశ్వరుడు అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదులో సారాంశం ఏమంటే, అతను అతనితో పాటు సుమారు ఇంకొక 25 మంది కలసపాడు మండలానికి చెందిన వ్యక్తులు సికింద్రాబాద్లో ఆర్ఏఎఫ్లో పనిచేస్తున్నటువంటి ప్రమీలాదేవి అనే ఆమె వేరే ఇతరుల ద్వారా పరిచయం అయిపోయి ఆమె ఒక్కొక్కరి దగ్గర సుమారు 75,000 రూపాయలు అమౌంట్ మొత్తం కలిసి ఈ 26 మంది దగ్గర సుమారుగా 19,50,000 రూపాయలు అమౌంట్ తీసుకుందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇప్పుడు అడిగితే ఉద్యోగాలు లేవు ఏం లేవు అని చెప్పి వీళ్ళ మీదనే ఆమె గట్టిగా మాట్లాడుతుందని చెప్పి మాకు మోసం చేసిందని చెప్పి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా మేమందరినీ విచారించి ఆమెకి నోటీసులు కూడా సర్వ్ చేశాం. కానీ ఆమె నోటీసులు ప్రాపర్గా రెస్పాండ్ కానందుకు ఈరోజు ఆమెని మేము ప్రమీలాదేవి అని ఆమెను అరెస్ట్ చేసి విచారించాం. ఈ అరెస్ట్లో విచారణలో తెలియంది ఏంటంటే, ఈమెతో పాటు ఈ యొక్క మోసం చేయడంలో ఇంకొక ఇద్దరు పాత్ర, ప్రమీలాదేవి భర్త కృష్ణారావు మరియు ఇంకొక అతని కృష్ణారావు ఫ్రెండ్ అయినటువంటి పురుషోత్తం అనే వ్యక్తులు పాత్రగా ఉన్నాయని, ఈ అమౌంట్ మొత్తం వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఆమె చెప్పింది. కేసు ఇంకా పూర్తిగా విచారిస్తున్నాం. ఈమెను కూడా ప్రాపర్గా ఆమె నోటీసులు కానీ రెస్పాండ్ కానందుకు కోర్టుకు పంపుకుంటున్నాం. మిగతా ఇద్దరు కృష్ణారావు అని పురుషోత్తం కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. తదుపరి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం. అలాగే మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఇట్లా ఎవరైనా కానీ ఉద్యోగాలు అనేటివి మనకు కష్టపడితేనే వస్తాయి. దానికి ఏదో డబ్బులు పెడితే మనం అత్యాశకు పోయి డబ్బులు పెడితే మన డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఆ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు రావు. కాబట్టి ప్రజలంతా తెలుసుకోండి, కష్టపడి ఎవరైనా నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకోవాలి కానీ ఇట్లాంటి వాటికి ప్రలోభ పడకవద్దని చెప్పి కూడా మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తాం.